నేను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో కానీ నాన్న వాళ్ళందరూ నాకు దూరం అయ్యారు. ఒక్క దాన్ని ఒంటరిగా మిగిలి నా బాధను చెప్పుకోవడానికి కూడా నాన్న వాళ్ళు ఒక్కళ్ళు మిగిలలేదు. ఇక నేను ఈ భూమి మీద బతికి ఏం లాభం? చనిపోయి నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి శాశ్వతంగా అక్కడే సంతోషంగా ఉంటా. సీతా, నువ్వెవరు? నా పేరు నీకు ఎలా తెలుసు? నేను నీ క్లాస్మేట్ని సీత. నా పేరు సతీష్. క్లాస్మేటా? మన ఇద్దరం ఎక్కడ కలిసి చదువుకున్నాం? జెడ్పిహెచ్ఎస్ కొత్తపల్లిలో 9th 10th కలిసి చదువుకున్నాం. నీ పూర్తి పేరు పూడూరు సతీష్ కదా? ఎస్, పూడూరు సతీష్ని. అయినా నీకు చనిపోయేంత కష్టం ఏమొచ్చింది సీత? ఏమని చెప్పాలి, ఎన్నని చెప్పాలి? నా కష్టాలు వింటి ఈ భూదేవి కూడా కన్నీరు కారుస్తుంది. కష్టపడి కట్టుకున్నా. తను ఈ లోకానికి దూరంగా వెళ్ళిపోయింది సీత. తను చనిపోయి 1 సంవత్సరం అవుతుంది. పర్వాలేదు సీత, నీకు అభ్యంతరం లేకపోతే నీకు నచ్చిన రోజులు ఇక్కడ ఉండొచ్చు. సరే సతీష్, చాలా రోజుల తర్వాత నన్ను గుర్తుంచుకొని నాకు షెల్టర్ ఇస్తున్నావు. నువ్వు నిజమైన స్నేహితుడు అంటే. ఒంటరితనం అంటే ఏంటో నాకు తెలుసు సీత. నేను దాంతో చాలా కాలం నుంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. మరి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోపోయావా? చేసుకుందామని ట్రై చేశాను సీత, కానీ ఎందుకో నా మనసు ఒప్పుకోలేదు. అంతే సతీష్, ఒకరిని ప్రాణంగా ప్రేమిస్తే మరొకరి మీద ప్రేమ పుట్టదు. బాగా చెప్పావు సీత. నేను ఏదో నీకు బట్టలు తీసుకొస్తాను, నువ్వు జస్ట్ తీసుకో. ఏదో తెలిసి తెలియని వయసు.
నాకు ఈ రోజు కంటే ఆ రోజులే బాగా ఇష్టం. నాకు కూడా సీత, ఇప్పటికి గుర్తొస్తే భలే నవ్వుస్తుంది. అవును, మన వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. అవును, అందరం కలిసి ఒకసారి గెట్ టుగెదర్ పార్టీ తీసుకోవాలి. మీకు అందరూ టచ్లో ఉన్నారా? కొందరు టచ్లో ఉన్నారు, వాళ్ళతో మిగతా వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకోవచ్చు. నాకు వాళ్ళందరి నెంబర్లు ఇవ్వవా? నీకు వాట్సాప్లో షేర్ చేస్తాను. చెప్పురా, ఎప్పుడు లేని ఏమో రమ్మన్నావు. ఏం లేదురా, రోజు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసి చేసి బుర్ర వేడెక్కిపోతుందిరా. ఈరోజు అందుకే సెలవు పెట్టేశా, ఊరికి అలా కలుద్దామని. మన డిగ్రీ క్లాస్మేట్ శేఖర్ గారు గుర్తున్నాడారా నీకు? నాకెందుకు తెలియదురా, వాడు నాకు అప్పుడప్పుడు వాట్సాప్లో మెసేజ్ పెడుతుంటాడు. ఈ మధ్య మెసేజ్ పెట్టగా 1 మంత్ దాటిందిలే. ఈ విషయం తెలుసా, వాడికి అమ్మాయి పరిచయం అయింది, పేరు భవానీ, లైన్ వేసిండు, వర్కౌట్ అయింది. అంత ఈజీగా పడేసిందారా? లేదురా, వాడు పనిచేసే కంపెనీలోనే ఆ అమ్మాయి పనిచేసేదిరా, అలా వర్కౌట్ అయిపోయింది. మరి వాడు పిల్లమేమలేదారా? వాడిని ఇడిచిపెట్టిపోయి 6 నెలలు అవుతుందిరా. ఓహో, అందుకే దాన్ని లైన్లో పెట్టుంటాడు. ఆ భవానీతో కొన్ని నెలలు సహజీవనం చేసిండు, తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ భవానీ మాయమైపోయింది. పోలీసులు ఎంక్వైరీ చేస్తే అది ఇలాగే 3-4 ఎఫ్ఐఆర్ పెట్టుకొని వాళ్ళ బాడీ పార్ట్స్ని ఎత్తుకొని పోయిందట. ఓర్ని, ఈ మధ్య ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఈ లోకంలో రకరకాల మనుషులు ఉన్నారు లేరా. ఏమేం సీత వీళ్ళకి? కూరగాయలకు వస్తుంటే వేలు తెలియదు. కాసేపు ఆగితే నేను వచ్చి కూరగాయలు కోసిచ్చామని కదా. ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందని నేనే కూరగాయలు కోసాను. సరేలే, బాగా ఏం తగిలేదు కదా? లేదు, లైట్ గానే తగిలింది. పద సీత, భోజనం చేద్దాం. నీకు బల్లంటే భయమా? అమ్మో, చచ్చేంత భయం. భయపడకు సీత, అది నేను చేయదు. ఎలాగో మన ఇద్దరి మధ్య తప్పు జరిగిపోయింది, నీకెవరు లేదు, నాకు ఎవరు లేదు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? నేను అదే అడుగుదాం అనుకున్నా, ఇంతలో నువ్వే చెప్పేశావు. ఉదయ్, అరే ఉదయ్. సతీష్, ఏంట్రా పొద్దున వచ్చావు, రా ఇలా కూర్చో. నీతో కొంచెం పని పడిందిరా. ఏంట్రా అంత ఇంపార్టెంట్ పని? రే, మీ పంతుల్ని అడిగి పెళ్లికి మంచి ముహూర్తం పెట్టమనరా. ఎవరికి రా పెళ్ళి? ఇంకెవరికి రా, నాకే. రే, నాకు తెలియకుండా పిల్లని ఎప్పుడు చూసినావు, ఎప్పుడు సెటిల్ అయింది? నా 10th క్లాస్మేట్ సీతరా, అనుకోకుండా 2 రోజుల క్రితమే మన డ్యామ్ దగ్గర కలిసిందిరా. అలా తనని సేవ్ చేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. మొత్తానికైతే 20 ఏళ్ళ తర్వాత సీతను పడేశావు. మొత్తానికి ఇన్ని రోజులకు దేవుడు కరుణించాడు. తనకెవరు లేరు, నాకు ఎవరు లేరు, అందుకే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. సరేలేరా, మీ ఇద్దరు జాతకాలు లేవు, నేను మా పంతులకు చూపించి మంచి ముహూర్తం పెట్టించుకొస్తాను. ఓకే, ఇందులో ఇద్దరి డీటెయిల్స్ ఉన్నాయిరా, మీ పంతుల దగ్గర మంచి ముహూర్తం పెట్టుకుని రారా.
మంచి ముహూర్తం పెట్టుకొస్తాను కానీ మన శేఖర్ గాని మోసం చేసిన భవాని ఫోటో వచ్చిందిరా చూస్తావా ఇప్పుడు నాకు అంత టైం లేదురా నేను వెళ్ళొస్తానురా సరే ఓకే మా ఫ్రెండ్కి మన జాతకాలు ఇచ్చి వచ్చాను ఒక మంచి ముహూర్తము వాళ్ళ పంతును చూసి పెట్టమని చెప్పాను అప్పుడే మన పెళ్ళికి తొందరే వచ్చింది అంటే ఈ మంచి ముహూర్తాలు అయిపోయేలా ఉన్నాయి అందుకని సరే నీ ఇష్టం శివాలయంలో పూజలు చేసి పాలాభిషేకం చేస్తే దోష నివృత్తి అవుతుందిరా అయితే ఈ రోజు మొదలు పెడదాం సీత సీత పెళ్లి చేసుకునేది అవునరా తనే నా చిన్నప్పటి క్లాస్మేట్ ఒకసారి వెళ్ళారా ఏమైందిరా నీతో మాట్లాడలేదు వెళ్ళారా సీత కాదురా భవాని మన శేఖర్ గారి రెండు కిడ్నీలు మాయం చేసింది ఈమెరా దీని మీద ఇంకా చాలా కేసులు ఉన్నాయిరా నువ్వు చెప్పేది నిజమారా నేనెందుకు మీకు బదులు చెప్తానురా కానీ తను నా చిన్నప్పటి స్నేహితురాలు సీతనేరా దీనికి ఒక్క పేరు కాదురా భవాని రమ సీత ఇంకా చాలా పేర్లు ఉన్నాయిరా నువ్వు చెప్తున్నా నమ్మబుద్ధి కావట్లేదురా అది నీ కర్మరా నీ గుండెనో నీ కిడ్నీనో పీక్కపోతే గానీ అప్పుడు అర్థం కాదు ఒకప్పుడు నేను చాలా తప్పులు చేశాను బతకడం కోసం డబ్బు కోసం కానీ నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను మనుషుల అవయవాలు కాజేయడం ఎంత నేరం అని తెలుసా అన్ని తప్పులు తెలిసాకే చనిపోదామని డిసైడ్ అయ్యా అప్పుడే సతీష్ నన్ను కాపాడి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు ఇంటికి వచ్చాకే తెలిసింది బతికితే తనతోనే బతకాలని అది మాత్రం జరగదు మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళు లేదంటే పోలీసులు పట్టిస్తాను సతీష్ పూర్తిగా మారిపోయాను
వీరందరినీ కోల్పోయాను. నాకంటూ ఎవరూ లేరు. నా గురించి నీకు మొత్తం చెప్పాను కదా. అయినా నా మీద నమ్మకం కలగట్లేదా? కట్టుకున్నాడు నన్ను, సరిగా చూసుకోలేదు. అదనపు కట్నం కోసం వేధించేవాడు. తండ్రి లాంటి మొహం నా మీద కన్నేశాడు. నా బాధలు చూడలేక మా అమ్మ నాన్న చనిపోయారు. అన్న వదిన కూడా నన్ను దగ్గరికి రానివ్వట్లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అన్నింటికి చావు పరిష్కారం కాదు సీత. నువ్వు ఏదైనా బతికి సాధించు. నీకు ఈ జీవితం అందంగా కనిపిస్తుంది. నేను అందరినీ కోల్పోయాను, కానీ నీలాగా బాధపడట్లేదు. సంతోషంగా జీవిస్తున్నాను సీత. పద సీత, నీకు జీవితం అంటే ఏంటో చూపిస్తాను. ఇంటికెళ్దాం. బ్రతకడం కోసం, డబ్బు కోసం కొంతమందితో చేతులు కలిపి చాలా తప్పులు చేశాను. కానీ ఇప్పుడు మనిషిగా మారా. పాము ఎంత మంచిదైనా ముంగిస చూస్తే విషయమే పడుతుందిరా. ఇది మంచిది కాదు. మీకు అన్నాడు ఇది నేను చంపిగాని వదిలిపెట్టదురా. రే, అందరినీ కోల్పోయి ఒంటరిగా ఉన్న వాళ్ళ మనసు అలాంటి వాళ్ళకే తెలుస్తుందిరా. ఈమె ఒకప్పుడు ఎన్నో తప్పులు చేయొచ్చురా, కానీ ఇప్పుడు మారిపోయిందనే నమ్మకం నాకు ఉందిరా. నేను సీతనే పెళ్లి చేసుకుంటానురా. మమ్మల్ని విడదీయకరా. రే, నీ ఇష్టంరా. దీని నిజ స్వరూపం బయటపడిన తర్వాత నీకే తెలుస్తుంది. ఇక నీ ఫ్రెండ్షిప్ గుడ్ బై. వస్తా. నీకు నా మీద ఉన్న నమ్మకాన్ని పంపించేయి సతీష్. చచ్చే వరకు తోడుంటా. నీతో కాట్లోకైనా తోడొస్తా. ఐ లవ్ యూ సీత. ఐ లవ్ యూ.